నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. వాల్మీకి రామాయణం జీవన విలువలకు ప్రతీకని కొనియాడిన జడ్పీ మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబు. వాల్మీకి జయంతి సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సన్మాన సభ. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఒంగోలు ఆర్టీసీ కార్మికుల ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వైఖరి విడనాడి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్. జిల్లా సాఫ్ట్బాల్ బాలబాలికల జట్లకు ఎంపిక పోటీ. ఎంపికైన జట్లు ఈ నెల 27 నుండి 29 వరకు అనంతపురం జిల్లా రాప్తాడు పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు. వివరాలకెళ్తే, కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక సంక్షోభం, వివిధ వర్గాలపై ప్రభావం అన్న అంశంపై వామపక్షాల ఆధ్వర్యంలో ఒంగోలు తాత కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న బివి రాఘవులు మాట్లాడుతూ, 4 కోట్ల మందికి పైగా ప్రజలు పన్నులు లేక వీధిన పడ్డారన్నారు. నూతన ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కల్పించాలన్నారు. రిజర్వు బ్యాంకు నుంచి 176,000 కోట్ల రూపాయలు రుణం తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పిందని విమర్శించారు. దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేందుకు వామపక్షాలు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ సిపిఎం నాయకులు ఆర్ వెంకట్రావు, పివిఆర్ చౌదరి, జాల అంజయ్య, బీవీ కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావుతో పాటు వామపక్ష నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశం నేడు తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. మోడీ నాయకత్వాన కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల మూలంగా ఈ ఆర్థిక దుస్థితి మనకి ఏర్పడింది. ఈరోజు మన ఆర్థికాభివృద్ధి ఎప్పుడూ లేనంత గత 2008 తర్వాత ఎప్పుడూ లేనంత స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఆర్బీఐ అందరూ 6% తక్కువకి అభివృద్ధి పడిపోద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలు. ఈరోజు 600,000 మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4.8 కోట్ల మంది ఈరోజు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. యువకులుగా ఉండే వాళ్ళకి 28% ఈరోజు ఉపాధి లేకుండా పోయింది. ఒక ఆటోమొబైల్ రంగంలోనే 10 లక్షల మంది ఉద్యోగులు కోల్పోయారు. ఇంత తీవ్రమైన దుస్థితికి ప్రజలు బాధపడుతూ ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం దీన్ని ఆదుకునేందుకు, ప్రజలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద కోటీశ్వరులకి, విదేశీ కంపెనీలకి 600,000 కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించారు. 145,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్నులు రాయితీ ఇచ్చారు. 175,000 కోట్ల రూపాయలు ఈరోజు రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని అది ప్రజలకు ఖర్చు పెట్టకోకుండా ఈరోజు పెట్టుబడిదారులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు ఈ సంక్షోభం పెట్టుబడిదారుల దగ్గర పెట్టుబడి లేకపోవడం కాదు, పెట్టుబడులు మూలుగుతూ ఉన్నది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోవడం వలన ప్రధానమైన కారణం. ఈరోజు ప్రజల కొనుగోలు శక్తి పెంచేదానికి ఈ 100,000 కోట్లు ఖర్చు పెట్టకుండా పెట్టుబడిదారులకు ఇవ్వడం అని చెప్పేసి పేద ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం. అందుకనే మేము వామపక్షాలుగా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, 5 పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. మోడీ గారు మామల్లపురంలో చైనా అధ్యక్షుడితోటి ఆ రోజు ఫోటోలు సెషన్లో దిగారు. మంచిది విదేశాలతో సంబంధాలు పెట్టుకోవడం, అమెరికాకి వెళ్ళి ట్రంప్ తోటి అక్కడ చట్టాపట్టాలు వేసుకొని అమెరికాకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి వచ్చారు. కానీ ఈ దేశంలో ప్రజలు అల్లాడుతుంటే ఇక్కడ దీని గురించి మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. అందుకని వామపక్షాలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏవైతే 175,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నారో ఆ డబ్బును మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఖర్చు పెట్టి ఆ రకంగా యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ప్రజలు వస్తువులు కొంటే అప్పుడు పరిశ్రమలు నడుస్తాయి. అందుకని ప్రజల శక్తి, కొనుగోలు శక్తి పెంచేందుకు మొత్తం ఈరోజు నిరుద్యోగ యువకులందరికీ పని కల్పించే పద్ధతిలో అన్నా చేయాలి, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నా ఇవ్వాలి. ఈరోజు కనీస వేతనం చాలా అన్యాయంగా ఉంది. అందుకని వామపక్షాలు, కార్మిక సంఘాలన్నీ కలిసి 21,000 రూపాయలు నెలకి కనీస వేతనం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కనీస వేతనం పెంచితే, కొనుగోలు శక్తి పెరిగితే ఈ మాంద్యం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. చరిత్రలో 6 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్లో 5% గ్రోత్ రేట్ పడిపోవడం, వ్యవసాయంలో కానీ పరిశ్రమ ఉత్పత్తిలో కానీ అలాగే
మిగిలినటువంటి అన్ని రంగాల్లో సర్వీసెస్లో కానీ గత 10-15 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి గ్రోత్ రేటు పడిపోవడం, నిరుద్యోగం 46 సంవత్సరాల్లో లేనటువంటి ఎక్కువ స్థాయికి నిరుద్యోగం పెరిగిపోవడం అనేటువంటి కఠినమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దొంగకి తేలుకుట్టిన సందంగా ఆర్థిక శాఖ మంత్రి గారు దిక్కు దోచగా చేయాల్సినటువంటి పనులు కాకుండా కార్పొరేట్ శక్తులకి లాభాలు చేకూర్చి ఆ తర్వాత దీన్ని ఆర్థిక వ్యవస్థను సరిచేసేటువంటి ఒక తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి, ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గత 100 రోజుల మోడీ గారి పరిపాలనలో అన్ని వర్గాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు, సమ్మెలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఈ అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ఆందోళన చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎదుర్కొనేదానికి ప్రజానీకాన్ని సంసిద్ధం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని వామపక్ష పార్టీలు గుర్తించి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాల్ని చేపడుతున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిందని జెడ్పీ మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబు అన్నారు. తాను చెప్పిన దానిని స్వయంగా ఆచరిస్తూ జాతిని సంస్కరణ మార్గంలో నడిపిస్తున్న దార్శనికుడు మోదీ అని కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో అంజే రోడ్లోని ఆంధ్రకేసరి విద్యాకేంద్రంలో జరిగిన పారిశుద్ధ కార్మికుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాల్మీకి లాంటి మహాకవి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణమని ఆయన రచించిన రామాయణం జీవన విలువలకు ప్రతీకని అన్నారు. పారిశుద్ధ కార్మికులు ఉండడం వల్లే మనందరం పరిశుభ్రమైన వాతావరణంలో జీవించగలుగుతున్నామన్నారు. వారు చేస్తున్న కృషిని సమాజం గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవం, జీతభత్యాలు ఇచ్చి వారి సేవల రుణం తీర్చుకోవాల్సి ఉందన్నారు. సేవాభారతి విభాగ సేవా ప్రముఖ్ లక్ష్మీరాజ్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా నగర సేవా ప్రముఖులు కేవీ శేషారావు, జీవీవి భాస్కర్రావు, రైస్ కళాశాల ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, ఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ నారిపెద్ది గోపాలరావు, ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ్ కోల్లగొట్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ పర్యవేక్షకుల ద్వారా ఎంపిక చేసిన కార్మికులను నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సాహిత్య రంగంలో ఈ ప్రపంచంలో రెండు అద్భుతాలు జరిగి, ఒకటి రామాయణం, రెండు మహాభారతం. ఈ రెండు మహాద్భుతాలను సృష్టించిన వారు వ్యాస మహర్షి, వాల్మీకి, ఇద్దరు కూడా నాకు తెలిసి దేవుడు పెట్టుకోవాలి, దేవుని పరిచయం చేసిన వారు కావాలి. నేను అనుకుంటాను హిందూ జీవన విధానం అంత కాదు, రాముణ్ణి మనం దేవుడిగా కలిసినంత కాదు, వాల్మీకి కూడా చిరంజీవిగా అందరి హృదయాల్లో నిలిచిపోతాడు. ఆయన జీవితం కానీ, ఆయన రాసిన రామాయణం కానీ, దేనికి తీసుకున్నా కూడా అసలు ప్రపంచంలో బహుశా ఈ రామాయణం లాంటి చరిత్ర ఉండదు, వాల్మీకి జీవిత చరిత్ర లాంటి చరిత్ర ఉండదు. చాలా ప్రత్యేకమైన విషయాలు అవన్నీ చెప్పాలంటే బహుశా ఎట్లా చెప్తూ మనం ప్రత్యేకంగా సదస్సు పెట్టుకుని వాల్మీకి గారి గురించి వారి సంబంధించిన అన్నీ విశ్లేషించుకుంటూ పోయినట్టయితే కట్టలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారిని పెద్దలందరినీ కూడా గుర్తు చేసే కార్యక్రమాల్లో కూడా వారి యొక్క చరిత్ర, వారు నడిచినటువంటి విధానము, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనందరికి కూడా గుర్తు చేయడం అనే విషయం అనేది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మన సాటి మనుషుల్ని కార్మికుడుగా లేకపోతే ఒక పాచి పని చేసేవాళ్ళో లేదంటే కూలీకి వెళ్ళేవాళ్ళో తక్కువగా చూడడం, లేదు ఏదో గొప్పగా కారులో దిగిన వాడిని వారు లేదంటే ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళని గౌరవంగా చూడలేదు కాకుండా
అందరూ ఒకరిని ఒకరు సమానంగా గౌరవించుకునే విధానం వచ్చినప్పుడే ఇటువంటి సమాజంలో అసమానతలు తొలగిపోయి అందరూ సఖ్యంగా మెలుగుతారని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు సేవా భారతి వారిని అభినందిస్తూ గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ లలితాభాయ్ అన్నారు. చినగంజాం పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మి కాలనీలో సరస్వతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని యానాది కులస్తులు ఎక్కువగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. యానాదుల్లో చదువుకున్న వారు తక్కువగా ఉన్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిల్లల విద్యాభ్యాసం కోసం సంవత్సరానికి 12,500 రూపాయలు అందిస్తుందని, వాటిని ఉపయోగించుకోవాలన్నారు. ముందుగా కాలనీ పర్యటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాకసిరి వెంకటేశ్వర్లు, గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్, కె నరేంద్రబాబు, బి సురేష్, సరస్వతి వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ చలంచల ప్రసాద్, గోపాలకృష్ణ, వై హైమావతి, రావుపి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 9వ రోజుకు చేరుకున్నా సరే తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి వీడి తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ పరిష్కారంలో చొరవ చూపనందుకు నిరసనగా మొదటి దశ ఉద్యమంలో భాగంగా ధర్నా నిర్వహిస్తున్నామని ఒంగోలు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోలలో జరిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక ఉద్యమానికి సంఘీభావంగా జరిగిన ధర్నాలో భాగంగా ఒంగోలు డిపో ఆవరణంలో జరిగిన ధర్నాలో వివిధ కార్మిక వర్గాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ, అలాగే ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రం బంద్కు మద్దతుగా ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరం ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావం తెలియజేస్తామన్నారు. తెలంగాణ సీఎం మొండి వైఖరి మానుకొని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని, తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెలలో పనిచేసిన కాలానికి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్టీసీఈయు రాష్ట్ర కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, కార్మిక పరిషత్ రీజనల్ కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు, జేఏసీ రీజనల్ కన్వీనర్ కె బెజవాడ రవి, యుయు జోనల్ అధ్యక్షులు వాకా రమేష్, రీజనల్ కోశాధికారి సిహెచ్వి సుబ్బారావు, డిపో అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు, జి ఓబులయ్య, జి నాగరాజు, కె రఘురాం, ఎం ఆనందరావు, కార్మిక పరిషత్ నాయకులు కె హనుమంతరావు, ఏ వెంకట్రావు, ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు బివి రావు, పి శ్రీనివాస్, జీవి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో ఆ సమ్మెకి సంఘీభావంగా ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూడా అన్ని డిపోల్లో మరి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ధర్నాలో ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు పలుకుతూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ కార్మిక వర్గం కూడా. ఎందుకంటే మరి ఈ రోజున చూస్తే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మరి 40 రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చి, అంటే ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మరి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సమ్మె నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోగా మరి కనీసం చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎంతవరకు మనం పరిష్కరించగలం, ఎన్ని డిమాండ్లు పరిష్కరించగలం అని చెప్పి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ఈ రోజున తెలంగాణ సీఎం గారు చెప్తా ఉన్నారు దసరా పండగ రోజున మరి ప్రయాణికులను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇది కరెక్టా అని చెప్తా ఉన్నారు. అదే మేము అడుగుతూ ఉన్నాం, ఇది కరెక్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమ్మెను నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. మరి ప్రభుత్వం 40 రోజుల నుంచి ఏం చేస్తూ ఉంది? ఇప్పటికిప్పుడు రేపు దసరా పండగ అయితే ఈరోజు సమ్మె చేయాల, ఈరోజు సమ్మె నిర్ణయించాల. అంతే మరి 40 రోజుల ముందుగా మీకు సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీస్కి సంబంధించి మినిమం చేపట్టవలసినటువంటి చర్యలు ఈ రోజున మీరు కూర్చొని మరి చర్చలు కనుక ఆహ్వానించి చర్చల్లో కనుక సమస్యల పరిష్కార దిశగా చొరవ చూపుంటే 26 డిమాండ్లు పెట్టారు. కనీసం ఈ 26 డిమాండ్లలో మరి 20 డిమాండ్లు మేనేజ్మెంటు పరిధిలో మాత్రమే ఉన్నాయి, అదేవిధంగా మిగిలిన 6 డిమాండ్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ అయినా సరే మరి ఈ రోజున చట్టబద్ధంగా ఏదైతే
ఐడి యాక్ట్ 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కనీసం మీరు గుర్తింపు సంఘాన్నైనా చర్చలకు ఆహ్వానించినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రెండు ప్రధానంగా ఇక్కడ అక్కడ కార్మిక సంఘాలు కూడా కోరుకునేది ఏంటంటే ప్రజా రవాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి రాష్ట్రంలో బడ్జెట్లో కేటాయించాలని, అదేవిధంగా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఎంత అభివృద్ధి చెందిందో ఆ వృద్ధి పథకంగా వెళ్లాలని కార్మిక వర్గం కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా అలాంటి సౌకర్యాలు ఇవ్వాలని కూడా ప్రజల ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కూడా జరిగింది. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం కూడా 2017 పేస్కేల్ జరగాలి, జరగకుండా 16% ఐఆర్తో సరిపించుకున్నారు. దాని మీద కూడా ప్రభుత్వంతో మాట్లాడుతుంటే ఎలాంటి చర్యలు అనేది ప్రభుత్వం తీసుకోవట్లేదు. దానితోడు 9,000 మంది కార్మికుల్ని తక్షణమే తీసేయాలని కూడా ప్రతిపాదన కార్మిక సంఘాల ముందు ఉంచింది. అందుకని ఈ కార్మికులే తీసుకెళ్ళడం కాదు, ప్రభుత్వ రవాణా సంస్థ నిర్వహితే దాంట్లో భాగం ఉన్న కార్మిక వర్గాన్ని పరిస్థితి ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ జేఏసీ కూడా ఆలోచిస్తూ ఉంది. అందుకని తెలంగాణ యొక్క సమ్మెలో ఒక కార్మికుల సమస్యలే కాకుండా అక్కడ ప్రజల సమస్యలు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి దీన్ని చిత్తతో పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఈ సమ్మె పరిష్కారం కాకపోతే మేము ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ను కమిటీగా మేము కూడా తీవ్రమైన ఆందోళనకి చేస్తాము. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా అన్ని డిపోల్లో ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం చనువు చూపించి చొరవతో సమస్యలు పరిష్కారం చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని, అలాగే పేస్కెళ్ళి జరగాలని వాళ్ళు ప్రధానంగా అజెండా ఇచ్చి వాళ్ళు 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ సమ్మెని పరిష్కారం దిశగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చనువు చూపి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసి శాంతియుతంగా ఆ దాకా జరుగుతున్న సమ్మెని ఆపాలని ముఖ్యంగా మేము ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ నాయకత్వంగా కోరుకుంటున్నాం. కావున మేము కూడా అవసరమైతే ఈ యొక్క పోరాటాన్ని మేము కూడా కూర్చొని జేఏసీగా నిర్ణయాలు తీసుకొని అవసరమైతే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకి సంఘీభావంగా మేము పోరాటాలు ఉధృతి చేయడానికి ముందుగా తెలియజేస్తూ వీ న్యూస్ వచ్చిన విరామం. వీ న్యూస్కి తిరిగి స్వాగతం. ఒంగోలు ఇందిరా కాలనీ, పులు వెంకటరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఆధార్, రేషన్ కార్డు, వాహన ధృవపత్రాలు పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లు, అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 14 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సిఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. సిబ్బంది అంటే 150 మంది సివిల్ పోలీసు, అలాగే 50 మంది స్పెషల్ పోలీసు తోటి 200 మంది తోటి ఏకకాలంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేశాము. బైకులు, 2-వీలర్స్, 35 2-వీలర్స్ వీళ్ళకి రికార్డు చూపించలేకపోయారు. తర్వాత ఒక 14 సిలిండర్స్, ఇవి ఒక చోట ఇల్లీగల్గా డంప్ చేయబడ్డాయి వితౌట్ ఎనీ పర్మిషన్, వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. మేము ఒకటే ప్రధానికం చెప్పదలుచుకున్నాం, ఎవరైనా సరే వితౌట్ రికార్డ్స్ 2-వీలర్స్ ఎవరైనా అమ్మితే వాళ్ళని ఇమీడియట్గా పోలీసు వారికి పట్టించండి. అదేలా 5,000కి 4,000కి 2-వీలర్ దొరుకుతుంది కదా అని వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం కూడా స్టోలెన్ ప్రాపర్టీ తీసేవారి కింద మనం కూడా దీనికి చట్టం ప్రకారం మనం కూడా నేరస్తులం అవుతాం. అలాగే మీ ఏరియాస్లో
ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది కూడా మనకి ఒక నిఘా ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఉండడం కానీ మెసలడం కానీ చేస్తే అది ఇమీడియట్గా పోలీసు వారికి మీరు ప్రజలు పోలీసు వారికి ఇంటిమేషన్ ఇస్తారని నేను కోరుతున్నాను, సమాచారం ఇస్తారని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ 35 టూ వీలర్స్లో కానీ లేకపోతే ఆటోలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు రికార్డ్స్ లేకుండా ఉన్నాయి. దీంట్లో సరైన రికార్డ్స్ చూపిస్తే మేము చాసిస్ నెంబరు ఇంజిన్ నెంబర్ కూడా మేము చెక్ చేస్తాము, ఉంటే ఇస్తాం మీకు, లేకపోతే మాత్రం వీటిని వెరిఫై చేసి ఒకవేళ ఇది స్టోలెన్ ప్రాపర్టీ కింద వస్తే ఆ కన్సర్న్ సెక్షన్ చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తతో ఉండాలి. ఈ విధంగా ఏది ఇటువంటి నేరస్తున్న మన రికార్డ్స్ లేకుండా వెహికల్స్ తీసుకోవడం, రికార్డ్స్ లేకుండా వెహికల్స్ మెయింటైన్ చేయడం, మరి రికార్డ్స్ లేకుండానేమో ట్రాక్టర్లు శాండ్ ట్రాక్టర్లు ఉండడం, ఇదంతా నేరం కాబట్టి మీరు అలాంటి దాంట్లో ప్రయాణించరని అనుకుంటున్నాను. ప్రత్యేక హోదా సాధించుకుందాం, మన ఆత్మగౌరవం కాపాడుకుందామని జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమ నేత సికిందర్ అరుణ అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అభిమాన ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ, జై ఆంధ్ర ఉద్యమ ప్రధాన కార్యదర్శి ఆర్వి సుబ్బు, గణేష్ కుమార్, అవధానం హరి, మాచర్ల బుజ్జి, రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు నాడం నరసమ్మ, కృపావరం, కవులు, రచయితలు, మేధావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభిమానమే ప్రాతిపదికగా ఈ ఉద్యమం ఫామ్ అయింది. ఎంతో బలోపేతమవుతోంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న నినాదం మనకి మహానుభావుడు చెప్పాడు, అది లేదు. ఇప్పుడు చావ చచ్చి బిక్క చచ్చి జీవచ్ఛాంధ్రప్రదేశ్ కాబోతున్న జాతి మనది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే కరుడు కట్టిన ఆంధ్ర జాతీయవాదం మనలో లేకపోవడం వల్లే ఈ రకమైన పరిస్థితి మనకు వచ్చింది. అటు తెలంగాణ వాడు బెనిఫిట్ అవుతున్నాడు, ఇటు తమిళుడు తన భాషా ప్రయత్నం మీద తన దృష్టి పెట్టి తన జాతీయవాదాన్ని ప్రజ్వలింపచేసి ఈవెన్ జల్లికట్టు లాంటి ఒక నిర్హేతుకమైన ఇష్యూను కూడా తన ఇష్యూగా మార్చుకున్నాడు. కాబట్టి అలాంటి కరుడుగట్టిన జాతీయవాదం, ప్రాంతీయవాదం లేకపోతే మనం ఏనాడు పైకి రాము. అలాంటి కరుడుగట్టిన ఆంధ్రవాదాన్ని యువత నరనారాలు నింపాలన్న కోరికతోనే మేము ఎంతో సీరియస్గా ఈ ఇష్యూను టేకప్ చేసి వాడవాడల రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ యువత నరనారాల్లో ఆంధ్రవాదాన్ని నింపాలన్న ఒక ఆశయంతోనే ముందుకు వెళ్తున్నాము. కులం లేదు, పార్టీ లేదు, ఇంకే రకమైన మతాలు లేవు. ఆత్మ, అంతరాత్మ అంతా ఆంధ్రాత్మగానే భావిస్తూ ప్రతి మా ఆంధ్ర ఆంధ్రులమే పార్టీ రహితంగా కులాలకు అతీతంగా ముందుకు సాగాలని. ప్రత్యేక హోదా ఎందుకు రాదు? ప్రత్యేక హోదా సమస్యన ముగిసిపోయిన అధ్యాయం కాదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తించి దానికోసంగా ఉద్యమించేందుకు మాత్రం ముందుకు రానటువంటి ఒక పరిస్థితి. అందుకని అంతర్లీనంగా దాగినటువంటి ఆ కోరికని బయటకు తీసి చైతన్యం కలిగించి ఆంధ్రుడు ఆంధ్రుడిగా ఎందుకు కరుడు కట్టకూడదు, ఆంధ్రుడు ఆంధ్రుడిగా ఎందుకని ఫైట్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఏర్పడినటువంటి ఈ జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో చాలా కార్యక్రమాలు జరిగాయి. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లాలో కూడా చైతన్యం రగిలించేందుకు ఇక్కడ మేధావుల్ని వాళ్ళందరినీ కూడా ఇంటరాక్ట్ అవడం కోసంగా ఇక్కడ రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. పోటీతత్వ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా తమ అకాడమీ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం జరుగుతుందని ధాత్రి అకాడమీ డైరెక్టర్ మామిడాల గిరినాథ్ బాబు తెలిపారు. ధాత్రి అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలులోని అంజే రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన డిఎస్సీ టెట్ ఉచిత అవగాహన శిక్షణ తరగతులకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న డిఎస్సీ టెట్ పరీక్షలకు సంబంధించి వారం రోజుల పాటు ఉత్తమ నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల బృందంచే వారం రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందని గిరినాథ్ బాబు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము ఈరోజు అనగా 13వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకి ఇక్కడ టెట్కమ్ డిఎస్సిపై భారీ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఈ అవగాహన సదస్సుకి ఇంచుమించు 10 మంది పైగా అవనిగడ్డి నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఫ్యాకల్టీని ఇక్కడ మనం ప్రతి అంశాన్ని గమనించి
ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారో అకాడమీ ఎప్పుడు కూడా తక్కువ ఫీజుతోటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది, క్వాలిటీ విద్యని. అందుకనే ఈ క్వాలిటీ విద్యలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీని అందరినీ తీసుకొచ్చి ఈ 1 వీక్ క్లాసులు పెడుతున్నాం, ఫ్రీ క్లాసెస్. ఇక్కడ 1 వీక్ ఫ్రీ క్లాసులు జరుగుతాయి. ఈ క్లాసులకి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థి టెట్కమ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా హాజరయ్యి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ధాత్రి అకాడమీ టెట్కమ్ డిఎస్సి మీద భారీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి అయినటువంటి సైకాలజీ బ్రహ్మ చంద్రశేఖర్ గారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సార్ క్లాసుని ఏర్పాటు చేసి సైకాలజీలో ఎటువంటి బిట్లు వస్తాయో మొత్తాన్ని కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 1 నెల రోజుల నుంచి ధాత్రి అకాడమీ డైరెక్టర్ గారు నిరంతరం రాత్రి పగలనక ప్రచార విషయంలో అయితేనేమి, ఫ్యాకల్టీ విషయంలో అయితేనేమి, ప్రతి అంశంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ యొక్క అకాడమీని ఒక మంచి అకాడమీగా తయారు చేయాలనే ఉద్దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న సందర్భం ఇది. ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ బాలబాలికల ఎంపిక జట్టును ఒంగోలు నగరంలోని ఏబిఎం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలను కేకే కంప్యూటర్స్ అధినేత రవీంద్ర, హర్షిణి కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం ఎంపిక పోటీలను నిర్వహించారు. ఎంపికైన బాలబాలికల జట్టు ఈ నెల 27 నుండి 29 వరకు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే 5వ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడం జరుగుతుందని సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి దాసి రవిప్రసాద్, పీడీలు రాజలక్ష్మి, కౌసల్య, భువన, పీఈటీలు వినోద్, అజయ్, రవి, ప్రేమ్, వెంకటేష్తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి బాలబాలికలు వారి యొక్క పీఈటీస్ పీడీ సహకారాలతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎంపిక కమిటీ సభ్యులుగా నేషనల్ ప్లేయర్స్ అయినటువంటి త్రినాథ్, పీఈటీ కోచ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రతిష్టమైన జట్టును తీయడం జరిగింది. ఈ ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 27 నుంచి 29 వరకు అనంతపురంలోని రాప్తాడు గ్రామం నందు జరగబోవు 5వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల పోటీల్లో పాల్గొంటారు. క్రీడలు పిల్లలకు ఎంతో అవసరము. ఈరోజు మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పిల్లలకందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. సాఫ్ట్బాల్ సెలక్షన్స్కి ఇచ్చేసిన జిల్లా వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ఎంతో ఓపిక్గా ఈ ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పరీక్షిస్తున్నటువంటి కోచ్లు త్రినాథ్, వెంకటేష్, సుబ్బారావు గారులకు నా అభినందనలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాల్మీకి రామాయణం జీవన విలువలకు ప్రతీకని కొనియాడిన జడ్పీ మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబు. వాల్మీకి జయంతి సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సన్మాన సభ. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఒంగోలు ఆర్టీసీ కార్మికుల ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్. జిల్లా సాఫ్ట్బాల్ బాలబాలికల జట్లకు ఎంపిక పోటీ. ఎంపికైన జట్లు ఈ నెల 27 నుండి 29 వరకు అనంతపురం జిల్లా రాప్తాడు పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.